హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను ఫ్లిప్కార్ట్ నుంచి కిచెన్ స్మాల్ గ్లాస్ జార్స్ని తెప్పించాను ఇవి ఎలా వచ్చాయనేది అన్బాక్సింగ్ అండ్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా చూస్తాను చూడండి ఈ విధంగా నీట్గా ప్యాక్ చేశారు ప్యాకింగ్ అయితే చాలా బాగుందనమాట ఏ జార్ కూడా బ్రేక్ కాలేదు నీట్గా వచ్చాయి ఈ విధంగా ఎయిర్ టైట్గా ఉంటాయి కాబట్టి మీరు ఏం పెట్టినా కూడా దీంట్లో ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా వచ్చాయన్నమాట టోటల్ సిక్స్టీన్ వచ్చాయనమాట నీట్గా మధ్యలో ఇలా ఒక థర్మాకోల్ షీట్ ఇచ్చారు తర్వాత కింద ఎయిట్ జార్స్ అనేవి ఇచ్చారు ఒక్కొక్క జార్కి నీట్గా ర్యాప్ చేశారనమాట ఈ విధంగా వచ్చాయి చాలా బాగున్నాయి నేను చిన్న చిన్న మసాలాస్ ఏమన్నా వేసుకోవడానికి నేను ఈ విధంగా అనమాట జార్స్ స్మాల్ జార్స్ గ్లాస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో నేనైతే గ్లాస్ జార్స్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను చూడండి ఈ విధంగా అన్నీ అనమాట తీసిన తర్వాత బాగా వాష్ చేసి ఎండలో ఆరబెట్టాను కొద్దిసేపు చూడండి ఈ విధంగా ఉన్నాయి నీట్గా ఎండలో ఆరిన తర్వాత ఎండలో కానీ నీడలో కానీ ఆరిన తర్వాత బాగా ఆరిపోవాలన్నమాట నెక్స్ట్ ముందు ఇలా ఉండిందండి నాది చిన్న చిన్న ప్లాస్టిక్ జార్స్లో వేసేదాన్ని మసాలాస్ అన్నీ ఇప్పుడు గ్లాస్ జార్స్కి మారిపోయాను అనమాట ఇవి పైన కనపడేవి డిమార్ట్లో తీసుకున్నాను త్రీ ఫోర్ అలా వస్తాయి హండ్రెడ్ రూపీస్కి అలా తీసుకున్నాను ఇప్పుడు అన్నీ ఒకే విధంగా కావాలి అని చెప్పేసి ఈ విధంగా చేంజ్ చేసేసాను చూడండి స్పైసెస్ ఎప్పటికైనా స్పైసెస్ మసాలాస్ అనేవి గ్లాస్ జార్స్లో వేస్తే గ్లాస్ బాటిల్స్లో ఏదైనా గ్లాస్ బాటిల్స్లో వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి పురుగు పట్టుకోకుండా ఉంటుంది ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఈ స్టాండ్ వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ టోటల్ ఇలా చేసి ఆ మసాలా పేర్లు కింద నేను మార్కర్ పెన్తో రాసుకుంటాను అనమాట ఇది ధనియాల పొడి ఇది వచ్చేసి చికెన్ మసాలా అలా అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా అందుకే నేను ఈ విధంగా రాసుకొని పెట్టుకుంటాను మార్కర్ పెన్తో వచ్చేసి షహజీరా అనమాట బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక ఒకే చోట పెట్టుకుంటాను అన్నమాట ఫిష్ మసాలా అలా మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్